వేరే కాదు. ఇంకొకటి సత్యనారాయణ గారు చెప్తున్నారు, డబ్బున్న వాడికైతే ఒక రూలు, లేకపోతే ఒక ఊరు, అజ్మీర్ అని అది మీరే పెట్టుకోండి. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇప్పుడు ప్రభుత్వం లేదో ఇక్కడ అందరూ కూడా లైన్లో వెళ్ళండి అని చెప్పంటే మీలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే కుంభ ఇది తోటి తీసుకునేది దేవాలయంలో ఇస్తారు, రామశర్మకి ఇవ్వరు, మరి దానికి ఏమనాలి? మీరు మీరు మీ నుంచి స్టార్ట్ చేయండి. ఏదన్నా ఉంటే మీరు కూడా చెప్పండి, వద్దు నేను లైన్లో నుంచి వస్తాను అని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మన బొల్సటి సత్యనారాయణ గారు లైన్లో వెళ్ళండి. ఇవాళ ఏం చేస్తున్నారంటే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వేయటం జరుగుతూ ఉంది, అది కరెక్ట్ కాదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి, ఇవాళ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. సార్ కన్వీనియంట్ గా మాట్లాడడం కాదండి, బేసిక్ నేను చెప్పింది ఏంటంటే ఇటువంటి పద్ధతులన్నీ అనుసరించడం వల్ల ఇబ్బందులు వచ్చినాయి, అటువంటి తొలగించాలి. అది ఎవరు తొలగించాలి అంటే మేము, మీరు నేను కాదు, అది తొలగించాల్సింది దేవస్థానమే. ఎందుకంటే అజ్మీర్ దర్గా ఆ నియమం పెట్టింది కాబట్టి అందరూ అది ఫాలో అవుతున్నారు. మన దేవస్థానం ఎందుకు పెట్టడం లేదంటే ముందు నుంచి ఒక సాంప్రదాయం, అనువంశిక సాంప్రదాయం, కొన్ని సాంప్రదాయాలు నడుస్తుంటాయి, ఆ సాంప్రదాయాలు నడవచ్చు. నేను చెప్పింది స్పెషల్గా ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడికి మాత్రమే దర్శనాన్ని, ఇప్పుడు నియోజకవర్గానికి మాత్రమే కేటగరైజ్ చేసేసారు ఆల్మోస్ట్ తిరుపతిని. దాన్ని కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటున్నారు, అది కూడా మీ వాళ్ళు అమ్ముకుంటున్నారు. అటువంటి వాటి మీద ఇప్పుడు సత్యనారాయణ గారు దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం, అది వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా ఉండకూడదు అన్నది జనసేన సిద్ధాంతం. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా నీతి శాస్త్రం చెప్పడం కాదు, దాన్ని అనుసరించడం ఆచరణలో ఎట్లా చేయాలి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి సమస్య. ముఖ్యంగా దేవాలయాల విషయంలో ఒక్క నిమిషం సార్ మాట్లాడేవాడి, మీరు అడిగిన ఇవాళ రోజున నేను కూడా ఒప్పుకుంటా దేవాలయాలని ప్రైవేట్ పరం, లేకపోతే ఇవాళ మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటున్నట్టుగా ఇవ్వని. ఎవరు చేస్తారు? అజమాయిషి ఎట్లా, లేకపోతే దాని యొక్క నియంత్రణ ఎట్లా, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా, ఇవన్నీ కూడా ఇవాళ చిన్న విషయం కాదు. ఇవాళ టీటీడీ మీద మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, అక్కడ టికెట్లు అమ్ముకుంటారంటారు, లేకపోతే ఇవ్వంటారు, అవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? నేను ఇవాళ మీకు చెప్తున్నా 1983 తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచే టీటీడీలో ఒక రకమైనటువంటి ఇది స్టార్ట్ అయింది. అదొక స్టేటస్ సింపుల్ కింద అయింది, మెంబర్ అవటం అనేటువంటిది. అంతకుముందు 83 ముందుకు టీటీడీ మెంబర్ అనేటువంటిది ఎవరికి తెలియదు. 83 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఒక టీటీడీ మెంబర్ అనేటువంటిది ఒక స్టేటస్ సింపుల్ కింద తయారైంది. ఆ రకంగా అక్కడ కూడా అక్కడ పెద్ద పెద్ద కాటేజెస్లు కట్టుకోవటం, అదొక రకంగా ఇది కింద తయారు చేసేసింది. అంతకుముందు నేను దరిదాపుగా 1975 నేను స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచి ఒక్కడిని కూడా తిరుపతి పోయేవాడిని, ఎప్పుడు ఈ ప్రాబ్లం లేదు. కానీ 83 తెలుగుదేశం పార్టీ వచ్చాక పెద్ద పెద్ద కాటేజెస్ కట్టడం, లేకపోతే పెద్ద పెద్దగా దాన్ని ఒక కమర్షియలైజ్ చేసేసిన తర్వాత ఇవాళ మీరు ఎట్లా చెప్తారు? రెండోది, ఇవాటి రోజున టీటీడీలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ మీరు తీసుకొస్తున్నటువంటి ఆ యొక్క ఛానల్ కానీ ఎస్పీపీసీ ఛానల్లో కానీ ఇవన్నీ కూడా నియంత్రణ చేసి చక్కటి అందించడం జరుగుతూ ఉంది. ఇవాటి రోజున నేనేమని చెప్తున్నానంటే మీరు కోపం, మీరు ఒక వ్యక్తి మీద కోపం ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప నిజంగా హిందూ దేవాలయాలు, హిందూ నియంత్రణ, హిందూ నిర్వహణ జరగాలి అని చెప్పంటే దానికి ఇందాక కృష్ణారావు గారు కూడా చెప్పినట్టు చాలా కష్టం. అది ఒక రోజులోనో ఒక గంటలోనో ఏటువంటిది కాదు. ఇవాటి రోజున మీరు చెప్పినట్టు అన్యాక్రాంతమైనటువంటి భూములు ఇవాటిది కాదు కదా, మీరు కూడా ఉన్నారు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు లేనప్పుడు మీరు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇతర రాష్ట్రాల్లో మీరు ఆ మతాలకు ఇస్తున్నారు, ఇక్కడ మతానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. నేను చెప్తుంది అది, ఇవాళ పాస్టర్లకు ఇస్తున్నారు, లేకపోతే ఇంకొక వీళ్ళకి ఇస్తున్నారు ముస్లింస్, దీనికి దానికి మీరు వ్యతిరేకిస్తున్నారే తప్ప మీరు ఏం చేస్తున్నారు? అక్కడ నాగాలాండ్ లో ఎందుకు చెప్పారు మీరు జెరూసలంకి ఇస్తాము అని చెప్పని చెప్పారు. ఇవాళ రాజకీయాలు, పార్టీలు రాజకీయాలు చేసుకోండి, కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ రోజున పాలక మండలి దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ కూడా రాజకీయము ఎంటర్ అయిపోయింది. అది ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో కాదు కదా, ఎప్పటి నుంచో వస్తుంది కదా. మీరు దాన్ని ఇవాళ మాట్లాడకుండా ఇవాళ ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అద్భుతాలు చేయాలి అని చెప్పని అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొక విషయం, ఇవాళ రోజున బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అది యూనివర్సిటీస్ కానివ్వండి, వీటికి కానివ్వండి, ప్రభుత్వం డెఫినెట్ గా అవసరానికి తీసుకోవచ్చు, తీసుకుంటేనే ప్రభుత్వాలు నడుస్తాయి. ఇప్పుడు నిన్న కరోనా వచ్చింది, కరోనాలో ప్రపంచం మొత్తం కూడా 52% ఇది లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పినటువంటి చెప్పడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల పాలైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఎస్ బ్యాంక్ కంటే కూడా ఈ ప్రభుత్వం మంచిది కాదు, ఈ బ్యాంకులో ఇస్తే ఓకే బను అట్లా పరిపక్వతను తెలియజేస్తుంది. ప్రభుత్వాలు దివాలా తీయటం ఏంటి? ఇవాటి రోజున కేంద్ర ప్రభుత్వం కింద రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అప్పులు చేస్తూ ఉంటే దీన్ని ఇట్లా ఎట్లా మాట్లాడతారు మీరు? ఇంకొకటి, ఇవాటి రోజున దేవాలయాల నిర్వహణ అనేటువంటిది ఒక చిన్న ఇష్యూ కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు. ఇది హిందూ ధర్మ పెద్దలు,
పీఠాధిపతులు లేకపోతే పెద్దలు అందరూ కూర్చుని చేయవలసినటువంటిది. రెండోది టీటీడీ మీద అనవసరమైనటువంటి ఇది మా ప్రభుత్వం మీద వేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇది కూడా తప్పు అని చెప్పని నేను చెప్తా ఉన్నాను. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి టీటీడీ వెళ్తున్నారు అంటే ఏదో ఒకటి తీసుకుని వస్తున్నారు, ఇది మాత్రము సరైనటువంటిది కాదు. ఇవాళ 469 జీవో తీసుకుని వచ్చి వంశపారపర అర్చకత్వం దగ్గర నుంచి ధూపదీప నైవేద్యాల దగ్గర నుంచి ధార్మిక పరిషత్ ఇందాక నేను చెప్పాను మొదట్లోనే, ధార్మిక పరిషత్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఏ ప్రభుత్వం పట్టించుకోలే ఆయన తీసుకుని వచ్చిన తర్వాత. అయితే సరే ఇప్పుడు ఇవాళ విభజన జరిగిన తర్వాత ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటిది ఉన్నది చేస్తారు. అక్కడ ఏం చేశారంటే సార్ ఒక చిన్న ఇది సార్, అక్కడ ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందు చైర్మన్ ఎవరు అంటే మంత్రి, ఆ మంత్రిని తీసేసింది, ఎనీ హిందూ అని పెట్టేసేసింది. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రి ఉంటారో ఆటోమేటికల్లీ ఇటువంటి క్రిటిసిజమ్స్ వస్తాయని వాళ్ళు అక్కడ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం ఆలోచించేస్తుందో, ఇంకా అయితే పూర్తి అమెండ్మెంట్ చేయలేదు, మనం కొన్ని అమెండ్మెంట్స్ ఏదో చేస్తే దాని మీద న్యాయస్థానం వెళ్ళినట్టుగా సబ్జెక్ట్ కరెక్షన్ గుర్తుంది నాకు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హిందువులుగా నేను ఒక హిందువుడిగా చెప్తున్నాను, ఇది ఒక పొలిటికలైజేషన్ ఈ రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి విపక్షాలది. 500 కోట్లు దారి మళ్ళింది, 150 కోట్లు దారి మళ్ళింది అనేటువంటిది వీళ్ళ యొక్క అపరిపక్వత లేకపోతే వీళ్ళ యొక్క విషం చిమ్మటం తప్ప వేరే ఏమీ లేదు. ప్రభుత్వం ఏది చేసినా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది, మీకు చెప్పే చేస్తుంది, ఎందుకు తీసుకుంటున్నామో తెలియ చెప్పే చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పండి తెలియజేస్తున్నా, ఎంప్లాయీస్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ తీసుకున్నారా, కామన్ గుడ్ ఫండ్ ఎందుకు తీసుకున్నారో చెప్పండి. అదేమిటి, అది చట్టంలో ఉందయ్యా బాబు, చట్ట ప్రకారం చెప్పించండి అంటున్నారండి. ఆయన అడుగుతున్న పాయింట్ వేరు, ఆయన అడుగుతున్న పాయింట్ వేరు. ఆ విత్డ్రా చేసిన ఎందుకు అనేది అధికారికంగా ప్రకటన ఇప్పించండి అంటున్నారు. దారి మళ్ళించట్లేదు అని చెప్పని చెప్పిన తర్వాత వడ్డీ అంటే అరే ఇప్పుడు దాకా ఏం చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి 1 పైసా వడ్డీ ఎక్స్ట్రా ఇస్తే తప్ప అన్నారు, ఇప్పుడు ఈఐఎఫ్ అన్నారు, కామన్ గుడ్ ఫండ్ అన్నారు, బాండ్స్ అంటున్నారు, ఎందుకు తీసుకున్నారు చెప్పండి. చెప్పాను ఇది మంత్రి గారు ఆల్రెడీ ఇచ్చారు అని నేను చెప్పాను, చెప్పాను నేను అది మాట్లాడే ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు కామన్ గుడ్ ఫండ్ డిపాజిట్ తెలియని పరిస్థితుల్లో అధికార ప్రతినిధి ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడ చేస్తున్న డబ్బులు కామన్ గుడ్ ఫండ్ అంటాడు ఏం సార్, ఏం మాట్లాడుతున్నారండి బొల్స సచ్చండి గారు, కామన్ గుడ్ ఫండ్ కింద తీసుకున్నది, ఎంప్లాయీస్ ఫండ్ కింద తీసుకున్నది, ఏ రకంగా ఖర్చు చేశారు, ఆలోచన ప్రజలు తెలియాలి కదా, అది నేను చెప్పాను. కామన్ గుడ్ ఫండ్ ఇస్తే అప్పు లేదు కరెక్ట్, కానీ కామన్ గుడ్ ఫండ్ అందించారు ఆదాయాన్ని తెలియజేసుకుని. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి మాట్లాడాడు అని చెప్పని చారిత్రాత్మక విషయాలు చెప్తారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక రకమైన క్లారిటీ లేక ఆ పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీరు కూడా ఇదే మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు ఎవరు మన కంట్రోల్ గ్రూప్ ఆడిట్ జనరల్ అడిగినా డీటెయిల్స్ ఇవ్వదు, వైట్ పేపర్ మీరు చేయకండి అంటే అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు, కానీ మేము తప్పులు చేయడం లేదు అందువల్ల. నేను చెప్పేది అంటే ఇప్పుడు మేము తప్పులు చేయకండి, 3 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాలు ఏం ఇంప్రూవ్ చేశారు తెలిపోతుంది, అది చెప్పండి. మీరు చెప్పలేని విషయం ఒకటి చెప్పాల్సిందండి పని, నీకేముంది మీకేం తెలుసు అని చెప్పాలి, నీకేం తెలుసు అని చెప్పాలి. కౌలు రైతులు అని చెప్పన్నావు, కౌలు రైతుల గురించి అంత చేస్తున్నావు కదా, మరి ఇప్పుడు ఈ యొక్క భూముల గురించి అన్యాక్రాంత భూముల గురించి కూడా చెయ్యండి అని చెప్పని అడిగితే మాట్లాడవు, మేము ఎందుకు చేయాలి చేయాలి అని చెప్పని అంటావు. ఏం మాట్లాడారు కౌలు రైతుల గురించి అయితే చేస్తావా, మరి ఏ అన్యాక్రాంతమైనటువంటి హిందూ దేవాలయ భూముల గురించి చేయమంటే ఏమన్నా మాకేం సంబంధం, హిందువులు చేసుకుంటారంటావు. ఒక్క నిమిషం క్రాస్ టాక్ అర్థం కాదు, క్రాస్ టాక్ అర్థం కాదు, ఒక్క నిమిషం ఫైనల్ గా బొల్సెట్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది పరిస్థితి దేవాలయాలకి సంబంధించినటువంటి ఆస్తులలో
అందులో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ డ్రా చేస్తున్నారంటూ ఈవోలు డ్రా చేస్తున్నారంటూ గత కొన్ని రోజులు